ఎస్ దిస్ ఇస్ డాక్టర్ ఆర్ఎస్ఎస్ ఫీల్డ్ నేను ఈరోజు చీనీ చెట్ల ప్రూనింగ్ గురించి తెలుసుకుందాం సో చీనీ మొక్కలకు ప్రూనింగ్ లేదా కత్తిరింపు అనేది ఖచ్చితంగా ఎవ్రీ సిక్స్ మంత్స్ లేదా సంవత్సరానికి రెండు సార్లు అనేది ఖచ్చితంగా చేసుకోవాలి ప్రూనింగ్ చేయడం వల్ల ఒక మొక్కకు ఇంకొక మొక్కకు లేదా ఆ కొమ్మల మధ్యలో ఆక్సిజన్ అనేది బాగా అందుతుంది లైట్ అనేది ఈజీగా పెనట్రేట్ కావడం జరుగుతుంది సో అంతేకాకుండా కిందకు పడిపోయిన కొమ్మలను కత్తిరించడం వల్ల సో ఏవైతే కొమ్మ చెట్టు అనేది పైకి ఎత్తుగా పెరుగుతుంది సో కత్తిరింపు వల్ల ఏమవుతుందంటే వచ్చే ఫ్రూట్స్ అనేటివి క్వాలిటీగా ఉంటాయి కత్తిరింపు వల్ల వచ్చే ఫ్రూట్స్ అనేటివి చాలా క్వాలిటీగా ఉంటాయి అన్నమాట అంతేకాకుండా స్ప్రే చేసినప్పుడు ప్రతీ లీఫ్కు లేదా ప్రతి కొమ్మకు మనకు ఏదైతే మనం స్ప్రే చేస్తున్నామో నీట్గా ఆకులు తడుస్తాయి అన్నమాట ఓకే సో దీనివల్ల ఇంకొకటి ఏంటంటే కొత్తగా వచ్చే కొమ్మలను మనం ఎంకరేజ్ చేసినట్లు అవుతుంది ఓకే ఓల్డ్ కొమ్మలు అనేటివి కిందికి వస్తాయి సో కిందికి రావడం వల్ల వాటి వల్ల ఉపయోగం ఉండదు చెట్టు అనేది ఎత్తుకు పెరగదు సో దానివల్ల కిందికి వచ్చిన కొమ్మలన్నీ కత్తిరించడం వల్ల కొత్త కొమ్మలను ఎంకరేజ్ చేసినట్లు అవుతుంది సో దానివల్ల ఏమవుతుందంటే కొ మొక్క అనేది ఎత్తుగా పెరుగుతుంది అదేవిధంగా మొక్కకు వ్యాధిని తట్టుకునే గుణం పెరుగుతుంది ఈ ప్రూనింగ్ వల్ల లేదా కత్తిరింపు వల్ల వ్యాధిని తట్టుకునే గుణం పెరుగుతుంది అంతేకాకుండా సేద్యంలో ఈ ట్రాక్టర్ తగడం వల్ల లేదా ఈ గడ్డి తీసేటప్పుడు ఇన్స్ట్రుమెంట్లు తగులుతూ ఉంటాయి కాండానికి అట్లా సో దానివల్ల ఎండు కొమ్మలు అనేటివి ఏర్పడుతూ ఉంటాయి సో ఆ ఎండు కొమ్మలు అనేటివి వ్యాధి సోకిన కొమ్మలు అనేటివి పూర్తిగా తొలగించవచ్చు ప్రూనింగ్ వల్ల అంతేకాకుండా ప్రూనింగ్ చేసిన వెంటనే మనము ఏదైతే బోర్డాక్స్ పేస్ట్ ఉందో ఆ బోర్డాక్స్ పేస్ట్ను ప్రూనింగ్ చేసిన ప్లేస్లో ఖచ్చితంగా మనం అప్లై చేసుకోవాలి ఎందుకంటే అప్లై చేసుకోకుండా అక్కడ గమ్ అనేది వస్తుంది సో దాన్ని అట్లే నెగ్లెక్ట్ చేస్తే గమ్మోసిస్ అనే డిసీజ్ వస్తుంది ఈ గమ్మోసిస్ డిసీజ్ రావడం వల్ల చెట్టు విపరీతమైన పూత లేదా పిందె వచ్చి చివరికి చనిపోవడం జరుగుతుంది కాబట్టి మనము ప్రూనింగ్ చేస్తూనే ఖచ్చితంగా ఒకవైపు ప్రూనింగ్ అయిపోతున్నాయి ఇంకొక వైపు ఖచ్చితంగా బోర్డాక్స్ పేస్ట్ అనేది అప్లై చేసుకుంటే మంచిది సో ఎప్పటికీ బోర్ పేస్ట్ అనేది ఒక జగ్లో కానీ ఏదైనా కలుపుకొని పెట్టుకుంటే ఎప్పుడైనా మనం ప్రూడింగ్ చేసిన వెంటనే లేదంటే మనం జంబోరి అంటాము అది కట్ చేసిన వెంటనే ఆ ప్లేస్లో పట్టించుకుంటే చాలా మంచిది అనమాట ఓకే తర్వాత ఏదైతే కత్తిరించిన మరుసటి రోజు ఖచ్చితంగా మొక్కకు స్ప్రే చేసుకోవాలి మనము మామూలుగా ప్రిఫనోఫాస్ వేప నూనె ఎన్పికె ఆ మూడు కలిపి స్ప్రే చేస్తే మంచి ఫలితం ఉంటుంది నేను ఆ మూడు కలిపి స్ప్రే చేయించాను అనమాట మంచి ఫలితం ఉంది తర్వాత కత్తిరించిన మొక్కలన్నీ గుట్టగా వేసిన తర్వాత చిన్న చిన్న గుట్టలుగా వేసుకోవాలి వేసిన తర్వాత కాల్ కాల్చేయాలి ఎందుకంటే కొన్ని వాటిలో డిసీజ్డ్ కొమ్మలు ఉంటాయి వ్యాధి వ్యాధి వచ్చిన కొమ్మలు ఉంటాయి సో ఆ కొమ్మలని కాలిపోవడం వల్ల మనకు డిసీజ్ అనేది మిగతా చెట్లకు అంటకుండా ఉంటుంది కాబట్టి ఈ చీని మొక్కల్లో ఈ యాజమాన్య పద్ధతులు అనేటివి పాటిస్తే గన సో సిక్స్ మంత్స్కి ఒకసారి ప్రూనింగ్ చేసుకుంటూ నేను ఈ విధమైన పద్ధతి పాటించడం వల్ల మంచి